విద్యను మించిన బలమైన శక్తి మరొకటి లేదని టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో గత 40 రోజులుగా అక్షర ప్రగతి ఫౌండేషన్ ప్రతినిధులు నిర్వహిస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ వేసవి విజ్ఞాన శిబిరం ఉచిత శిక్షణ తరగతులు ముగింపు సభలో వారు పాల్గొని పరీక్షల ప్యాడ్స్, పెన్నులు, జామెట్రీ బాక్సులను బాలలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరినైనా అత్యంత ప్రతిభాశీలుగా ప్రభావవంతులుగా చేయగలిగిన శక్తి విద్యకు మాత్రమే ఉందని, విద్యార్థులు చదువుల పట్ల అత్యంత శ్రద్ధ వహించడం ద్వారా ఉన్నతమైన స్థానాలకు ఎదగవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సుబ్బారావు, లిటిల్ ఏంజల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, యాపిల్ శ్రీనివాస్ ఫౌండేషన్ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు. విశ్వభారతి కళాశాల ప్రిన్సిపల్ తిరుపతిరావు గారు, అదేవిధంగా మెట్టికల శ్రీనివాస్ గారు, రచ్చా రామారావు గారు, వార్తా రిపోర్టర్ అంబేద్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అంబే రవి గారు, అదేవిధంగా మరి ఈ భవన ఏర్పాటు చేసినటువంటి చిత్తూరు సాయి అక్ష పౌండే, అదేవిధంగా ఉపేంద్ర గారు, నా యాపిల్ యాప్ యజమాని శ్రీనివాస్, అక్ష ఫౌండేషన్ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ఉండే నమస్కారం తెలియజేస్తూ చిన్నాలకు శుభాశిస్సులు. ఎంతమంది చిన్నపిల్లలతో నా విధంగా చిన్నపిల్లలతో మాట్లాడటం ఉన్న చిన్నపిల్లలతో టైం గడపాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మైండ్ మొత్తం చాలా మంచి మైండ్, ఎంతో మంచి ఆలోచన. ఇప్పుడు కూడా కలముషం కోపం ఏ ఉండదు. ప్రేమగా నా ముందు పంపిస్తాను, శ్రద్ధగా ఇంటారు. అందువల్ల మీతో గడపాలంటే మీతో సంభాషించాలంటే సంతోషం. మరి ఈరోజు విధంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ సంబరాజేస్తూ మీకు ప్రేమ ఉండకుండా ఎటక తిరగకుండా తల్లిదండ్రులు సంతోషపెడుతూ ఈ కార్యక్రమంలో చక్కగా పార్టిసిపేట్ చేసి చక్కగా స్పోకెన్ ఇంగ్లీషు అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం చాలా సంతోషం. ఇటువంటి సమయంలో చాలామంది వంద మాట్లాడారు. ఆ మాట్లాడేప్పుడు మీరు మాటలు వింటే వైదేపు శ్రీనివాస్ గారు మాట్లాడినా, తిరుపతి గారు మాట్లాడినా, అదే విజయ భాషలో మాట్లాడినా, ఆ మాటలు శ్రద్ధగా అయి మనం జీవితంలో ఆ విధంగా ప్రవర్తిస్తే, ఆ విధంగా ఆలోచిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేదంటే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు కానీ పిల్లలు ఆలోచన ఏంటంటే పెద్ద పెద్ద ఊళ్ళు పట్టణాలు చదువుకోవాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ చదువుకోవాలి, వాళ్ళే బాగా చదువుకుంటారు, వాళ్ళే మంచి ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు బాగా సంపాదిస్తారు అని చెప్పి చాలా మంది ఆలోచన ఉంటుంది. కానీ అటువంటి ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ స్టేజ్ మీద అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో